స్వాగతం అండి. ఈరోజు నేను బియ్యం పిండి ఒడియాలు చూపిస్తున్నాను అండి. మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకోవాలనుకున్నామో ఆ గిన్నెతోటి ఈ గిన్నె నిన్న పిండి తీసుకున్నాం అనుకోండి, దీంతో 7 గిన్నెలు వాటర్ పడతాయండి. మనం ఫస్ట్ దీంతో 5 గిన్నెల వాటర్ని దీంట్లో పోసుకొని మరగబెట్టుకోవాలండి. మిగిలిన 2 గిన్నెలు పిండి గిలిపిపోయడానికి ఉపయోగపడతాయండి. ఫస్ట్ 5 గిన్నెల వాటర్ దీంట్లో పోద్దాం. రాత్రి 2 టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం నానబెట్టి ఉంచానండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. అలానే ఒక చిన్న అల్లం ముక్కను పచ్చిమిరపకాయలు 1-4 పేస్ట్ వేసి ఉంచుతానండి. ఇదిగోండి నీళ్లు కొంచెం వేడెక్కినాయండి. ఇప్పుడు ఈ సగ్గు బియ్యం వేసేస్తున్నానండి. ఫస్ట్ కొంచెం ఈ ఉడికి బియ్యం పైకి వేసుకొని మధ్యలో తిప్పుతూ ఉండనండి 2-3 సార్లు, లేకపోతే ఒకే చోట ఉండి గడ్డగట్టిపోతాయి. ఇదిగోండి నేను ఈ గిన్నె ఉప్పేసానండి, మీరు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. వేడి నీళ్ళలోనే సగ్గు బియ్యం ఇంకొక 2 నిమిషాలు ఉడికి సరిపోతుందండి. ఈలోపు పిండి కలుపుకుందాం అండి. మనం ఇదిగోండి బియ్యం పిండి అండి, బియ్యం కడిగి ఆరబోసి మరబట్టించిన పిండి అండి. ఇందాక ఈ గిన్నెతోటే కదా మనం వాటర్ తీసుకుంది, ఈ గిన్నెతో ఇప్పుడు గిన్నె పిండి తీసుకుంటామండి. ఒక వేరే పెద్ద గిన్నెలో కలుపుకోవాలండి. గిన్నె పోసేసాను, ఇంకో గిన్నె పోసి కలుపుతానండి. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇంకో చూడండి నీళ్లు కొంచెం తెరులుతున్నాయి. ఇంకొక 5 నిమిషాలు ఉన్నాక మనం పిండి పోసేసుకోవచ్చండి. ఉప్పు కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఆ అల్లము పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ నిండా సగ్గు బియ్యం బాగా ఉడికినాకే పిండి పోయిందండి. పిండి పోసినాక 5 నిమిషాలకే పిండి రెడీ అయిపోతుంది మనకి. అందుకోసం సగ్గు బియ్యం బాగా ఉడికినాకే పిండి పోయింది. అదిగోండి బాగా తెరుగుతుందండి. కొంచెం జీలకర్ర వేస్తానండి, జీలకర్ర మీ ఇష్టం అండి, కాకపోతే కొంచెమే వేసుకోండి. కలిపించిన పిండిని మెల్లగా అండి స్లోగా పోసుకుంటూ తిప్పాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే వస్తుందండి, తిప్పుతూనే ఉండాలండి. ఉండాలి
గ్లాస్ నీళ్లు కలిపి డిన్నర్ రుచి దీన్ని ఇప్పుడు కొంచెం తెరలనివ్వాలండి, ఒక 5 నిమిషాలు. అప్పుడు కొద్దిగా గట్టి పడుతుంది, వేడి మీదే ఇంకా పైకి తీసుకెళ్ళి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఉడికిపోయింది చూడండి పిండి. మనం ఇప్పుడు పోసిన నీళ్లు ఉన్నాయి కదండి పిండితో కలిపి పోసినవి, అవి కొంచెం వేడెక్కడానికి ఒక 5 నిమిషాలు ఉంచాలండి. వేడి వేడి మీదే పైకి వెళ్ళి పెట్టేసుకోవాలండి, స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇదిగోండి పైకి వచ్చేసాము. ఒక పాత కాటన్ శారీ కానీ ఇట్లాంటి ఒక లుంగి కానీ ఉంటే తడిపి గట్టిగా పిండేసి ఇలా కింద వేసుకొని మడతలు లేకుండా లాగి రాళ్ళు పెట్టండి. ఇదిగోండి పిండి బాగా కలపండి. ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చేయండి అండి, ఉప్పు ఏమైనా సరిపోయిందా లేదా అని, లేదంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవచ్చండి. బాగా వేరే గిన్నెలోకి తీసుకొని ఇంకో చిన్న గంటితో వేసుకుందాం. ఇంక ఇలా గంటితోటి మీకు ఇష్టం వచ్చిన సైజులో కొంచెం దగ్గర దగ్గరగా పెట్టండి అండి. మీకు ఇష్టం వచ్చిన సైజులో దగ్గర దగ్గరగా పెట్టుకోండి. సాయంత్రం వరకు ఇంకా అలానే ఎండనివ్వాలండి. సాయంత్రం ఒలిచేటప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తానండి. ఇలా మొత్తం పెట్టేసుకోవడమేనండి పిండి అంతా. ఇంకా ఇదిగోండి ఒడియాలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది, క్లాత్ నిండా వచ్చేసినాయి చూడండి. ఇవి సాయంత్రం వరకు ఇలాగే ఎండనివ్వాలండి, సాయంత్రం ఒలుచుకోవాలండి, అప్పుడు చూపిస్తాను మళ్ళీ వీడియో. ఇదిగోండి కిందకు తీసుకొచ్చేసాను ఎండిపోయినవి, ఇప్పుడు ఒలుస్తానండి. ఈ క్లాత్ని ఇలా వెనక్కి తిప్పుకోవాలండి, వెనక్కి తిప్పేసి కొంచెం లైట్గా నీళ్లు చల్లుకోవాలి. క్లాత్ అంతా ఒక్కసారి తడపకుండా కొంచెం కొంచెం తడుపుకొని తీసుకోవాలి. చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయో, ఇలా తీసేసి చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో. వేరే క్లాత్ మీద అట్లా వేసేసుకుంటాను. ఫ్యాన్ గాలి ఆరబెట్టుకోనండి కొంచెం, రేపొద్దున పైన పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఎండలో. చూడండి వచ్చేస్తాను. ఇదిగోండి ఒడియాలు ఒలిచి ఆరబెట్టాను ఫ్యాన్ కింద, రేపు ఎండలో పెట్టేస్తే రేపు సాయంత్రానికి బాగా ఎండిపోతుంది. ఒకసారి ఇట్లా తిప్పుకుంటా పడుకోబోయే ముందు కూడా పెట్టేసేస్తే పొద్దునకి బాగా ఇదవుతాయి అండి, అతుక్కోకుండా ఉంటాయి. పొద్దున్నే ఎండలో పెట్టేస్తే ఆరిపోతాయి. ఇదిగోండి ఒడియాలు ఒలిచేసాను, ఇది ఎండలో పెట్టానండి పొద్దున. చూడండి ఎలా ఉంది, ఒక చిన్న గిన్నె పిండికి ఇన్ని ఒడియాలయ్యండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలానే టేస్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.